ఈ బులెటిన్ మీకు సహసమర్పిస్తున్న వారు రైతుల నేస్తం పంట అధిక దిగుబడులకు సాక్ష్యం భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ పంటలపై కీటక నివారణకు ఒకటే సొల్యూషన్ భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ नमस्ते वेलकम टू एवंटीवी तेलुगु न्यूज़ इक डीटेल चूस्ते तेलंगाणा राष्ट्रंलो मल्ली करोना विजृंभिस्तुन्न नेपथ्यंलो राचकोंड ट्राफिक पोलीसुलु विनूत्न रीतिलो वाहनदारुलकु अवगाहन कार्यक्रमालु निर्वहिंचारु अंदरू कोविड निबंधनलु पाटिंचालनि कोरारु अवेरने कार्यक्रम निर्वहित जरूर अंदर भाग मन तेलंगाणा मन राष्ट्र डीजीपी गारे महेंदर रेड्डी सार राचकोंड सीपी महेशम भगवत सार राचकोंड अडिशनल सीपी सुधीर बाबू सार गार सूचन मेरे की కొత్తపేట చౌరస్తా వద్ద ట్రాఫిక్ నివారణ పైన అవగాహన కార్యక్రమం చేపట్టడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసినటువంటి జీవో నెంబర్ 68 ని ప్రతి ఒక్కరు కూడా పాటించాలని అందులో పేర్కొన్నటువంటి కంపల్సరీగా మాస్క్ ని ధరించాలా బయటికి వచ్చే వాళ్ళు అని చెప్పేసి మన ట్రాఫిక్ పోలీస్ తరపున తెలియజేయడం జరిగింది మరియు రాచకొండ పోలీస్ కళాబృందం తరపున విచిత్ర వేషధారణల ద్వారా తెలియజేశాము మరియు పాటల ద్వారా కూడా ప్రజలందరికీ ఆహ్వానం కలిగేటట్లుగా ఈ రోజు కార్యక్రమం నిర్వహించబడింది ఈ కార్యక్రమం అనేది కంటిన్యూగా ఈ వారం రోజుల పాటు రాచకొండ పరిధిలోని ఎల్బీ నగర్ జోన్ మల్కాజ్గిరి జోన్ యాదాద్రి భువనగిరి జోన్ లో ప్రతి కూడలి వద్ద ఈ యొక్క వినూత్న కార్యక్రమాల ద్వారా రాచకొండ పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలని కరోనా నుండి కాపాడడానికి మున్సిపాలిటీ పరిధిలో పనులు త్వరగా పూర్తయ్యేలా చూడాలని ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి అధికారులను కోరారు. వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ కార్యాలయంలో సాధారణ అంచనా బడ్జెట్ను ప్రవేశపెట్టారు. మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్ కుమార్ ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. పరిగిలో ఈసారి పెద్ద ఎత్తున మొక్కలు నాటడంతో పాటు సంరక్షణ కూడా చేపట్టాలని పార్కులను కూడా మరింత సుందరంగా తీర్చిదిద్దాలని ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి ఆదేశించారు. కలెక్టర్ మాట్లాడుతూ పరిగిలో ఏర్పాటు చేసి ఎస్ఎస్టీపీ ఏర్పాటుకు అంచనా ప్రకారం ఎకరం స్థలం అవసరమని డంపింగ్ యార్డ్ నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ ప్రారంభించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్ కుమార్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ వైస్ చైర్మన్ పర్సన్ కె ప్రసన్నలక్ష్మి కౌన్సిలర్లు అధికారులు తదితరులు పాల్గొన్నారు. अंदर चूसी उड़ो सो मिगता दूर जिला पार्शाली తెలంగాణ రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంద సంజీవారెడ్డి నిర్వహిస్తున్న 68వ తెలంగాణ రాష్ట్ర స్థాయి సీనియర్ మహిళలు పురుషుల కబడ్డీ పోటీలు బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వైష్ణవి క్రికెట్ అకాడమీ గ్రౌండ్లో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, కార్మిక శాఖ మంత్రి చావకూర మల్లారెడ్డి పాల్గొని కబడ్డీ క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఈ నెల 30 నుండి వచ్చే నెల 2వ తేదీ వరకు జరుగుతున్నాయని శరీర దేహదారుడ్యం మనోధైర్యం మనోవిలాసం కోసం క్రీడలు ఎంతో దోహదపడతాయన్నారు. ప్రతి ఒక్క క్రీడాకారుడు ఈ అవకాశాన్ని వినియోగించుకుని జాతీయ స్థాయికి ఎదగాలని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బోడుపల్ డివిజన్ టిఆర్ఎస్ అధ్యక్షుడు మంద సంజీవారెడ్డి, బోడుపల్ మేయర్ సామల బుచ్చిరెడ్డి, డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీరావు గౌడ్, పీర్జాదిగూడ మేయర్ జక్కా వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఫోన్
అందరూ తీసుకొచ్చుకున్నారు ఫోన్. ఫోన్ పక్కనే ఉండే జేబులో పెట్టుకుంటున్నారు, చూసుకుంటున్నారు, పంపుతున్నారు. మీ పని మీకే అయింది, మా పని మాకే అయింది. మీరు ఎట్లా గెలుస్తారు? మరి ఎవరు బాగాడితే వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు. నీకేం పేరు, నీకేం కులము, ఏం మతము అనేటువంటి ఇటువంటిది ఉండదు. ఈ దేశాన్ని పట్టి పీడిస్తున్న అనేక రకాల అసమానతలను రూపు మాపాలంటే కూడా మీరే. చాలా మంది చదువుకున్నటువంటి వాళ్ళు చదువులో ఫస్ట్ ఉంటారు, కానీ సంస్కారంలో ఉండవు. పప్పులు తిరుగుకుంటారు, ఎక్కడ जिले मरी मेन उमेन पागो मरी वारी कावास वसत मरी भोजन वसत जी मरी इपड़े ये निर्वाहक जिले मेडल जिला महिला विभाग क्रीडाकू मरी कामारे पैन विजय साधारो अदे विधा मरी मोदी रउंड मत अब आर को क्रीडा कार्यक्रम जो टोर्नामेंट जो पुरुष मूड को అదే విధంగా ఉమెన్స్ కూడా 3 కోటల్లో నిరంతరంగా కార్యక్రమం జరుగుతా ఉంది. ఈ రోజు 7:30 కి 8:30 కి స్టార్ట్ అయిన కార్యక్రమం 10:30 లో నడుస్తుంది. మొత్తం 100 మ్యాచ్లు ఈ గ్రౌండ్ లో నిర్వహించబడుతుంది. కాబట్టి మరి వీళ్ళందరూ ఇక్కడ వారి నైపుణ్యాన్ని ప్రదర్శించిన వారి నైపుణ్యాన్ని తీసుకొని 15 తర్వాత జరగబోయేటువంటి జాతీయ క్రీడల్లో మరి ఉత్తరప్రదేశ్ అయోధ్య గుంటూరు జిల్లా రేపల్ల మండలం కౌన్సిల్ తోలి సమావేశంలోనే పలు అభివృద్ధి పనులకు కౌన్సిల్ ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. పురపాలక సంఘాన్ని జిల్లాలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు కౌన్సిలర్లు అధికారులు సమీక్షిగా కృషి చేస్తామని చైర్పర్సన్ గట్ట మంగ అన్నారు. ఎంపీ మోపిదేవి వెంకటరమణారావు సహకారంతో పురపాలక సంఘాన్ని అభివృద్ధి పదంలో నడిపేందుకు పార్టీలకు అతీతంగా అభివృద్ధికి శ్రీకారం చుడతామన్నారు. ఎజెండాలోని 24 అంశాలకు కౌన్సిల్ ఆమోదం తెలిపారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ విజయ్ సారథి, వైస్ చైర్మన్ గుజ్జర్ల మోడీ, ప్రసాద్ కుమార్, మేనేజర్ శేఖర్ బాబు, శ్రీకాంత్, శానిటరీ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు, ఏడుకొండలు టీవీఎస్ నాగేశ్వరరావు పాల్గొన్నారు. విశాఖ జిల్లా దేవరాపల్లి మండలంలోని అక్రమ చేపల పెంపకందారులు బరితెగించారు. చెరువులపై దర్యాప్తుకు విజిలెన్స్ అధికారులకు అప్పగించి దర్యాప్తు జరిపించాలని సిపిఎం డిమాండ్ చేసింది. సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి, వర్గ సభ్యులు డి వెంకన్న, మండల కార్యదర్శి సిహెచ్ రాజు పలు గ్రామాల్లో పర్యటించి అక్రమ చేపల చెరువుల వలన ఇబ్బందులు పడుతున్న రైతులను కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. దేవరాపల్లి మండలంలో ఎటువంటి అనుమతులు లేకుండా దాదాపు 600 ఎకరాల్లో 3 పంటలు పండే భూములను రైతులకు డబ్బులు ఆశ చూపించి కృష్ణా, గుంటూరు, అమలాపురం, భీమవరం, ఏలూరు ప్రాంతాల నుండి బడా వ్యాపారులు వచ్చి ఎటువంటి అనుమతులు లేకుండానే అక్రమంగా చేపల చెరువులు తవ్వకాలు చేపట్టినట్లు తెలిపారు. విశాఖపట్నం జిల్లా దేవరాపల్లి మండలంలోని అక్రమ చేపల చెరువుల పెంపకాలు అటువంటివి ఈరోజు విపరీతంగా జరుగుతూ ఉన్నాయి. దాదాపు దేవరాపల్లి మండలం 600 ఎకరాల్లోని అక్రమ చేపల చెరువులు అటువంటివి ఈరోజు పెంచుతూ ఉన్నారు. పశుమాసం, చికును, వ్యర్థ పదార్థాలతో చేపల పెంపకం అటువంటిది ఈరోజు జరుగుతూ ఉంది. ఏలూరు, కృష్ణా, గుంటూరు, అమలాపురం ప్రాంతాలకు సంబంధించినటువంటి కోట్ల పడగెత్తినటువంటి వ్యాపారస్తులందరూ కూడా ఈ దేవరాపల్లి మండలంలోని రైవాడ్ ఇరిగేషన్ నీళ్లు అనువుగా ఉన్నాయని చెప్పేసి ఇక్కడికి వచ్చి రైతులకు డబ్బులు ఆశ చూపించి
ఇక్కడ చేపల చెరువులు పెంపకాలంటువంటి వీరు చేస్తా ఉన్నారు. ఈ చేపల చెరువులు చుట్టూ ఉన్నటువంటి రైతులు ఈ రోజు తీవ్ర ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి రోజు కనిపిస్తా ఉంది. పంట పొలాలు ఊరిపోతా ఉన్నాయి. కళ్ళాలు దుర్వాసన భరించలేక అనేకమంది ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇక్కడ చేపలు తిన్నా కానీ ఆ విధంగా చేపలు పెంచినటువంటి చేపలను చూసినా కానీ ఈరోజు రోగాలు వచ్చి రుష్టులు వచ్చి అనేక మంది కొత్త రకాలైనటువంటి రోగాలు వచ్చేటువంటి ప్రమాదం ఈరోజు కనిపిస్తూ ఉంది. కానీ ప్రభుత్వం మాత్రం ఈరోజు అధికారులు కానీ నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరిస్తూ ఉన్నారు. చేపల చెరువుల మీద గ్రైండింగ్ మిషన్లు పెట్టి చేపలు పశుమాంసం చిక్కును వ్యర్థ పదార్థాలని బాగా ఆడించి అట్లని ఉడికించి ఆ చేపలకు వేసి గ్రోత్ పెంచుకోవడం కోసం చేపల వ్యాపారస్తులు కోట్లు సంపాదించుకోవడం కోసం ఈరోజు చూస్తూ ఉన్నారు. దీని మీద గత నెలలో తహసీల్దార్ గారు ఒక మీటింగ్ వేశారు. మీటింగ్ వేసి మీరు ఏం చెప్పారో తెలియదు కానీ అధికారులు మీటింగ్ వేసిన తర్వాతే మొత్తం చేపల చెరువుల మీద గ్రైండింగ్ మిషన్లు పెట్టి పశుమాంసం వ్యర్థ పదార్థాలు తీసుకొని చేయడం జరుగుతూ ఉంది. గతంలో పోలీసులు చేపల చెరువుల మీద తిరిగి నిర్మల్ జిల్లా బాస్రా ఆలయ హుండీలను లెక్కించారు. మొత్తం హుండీ ఆదాయం 46,03,500 నగదు. మిశ్రమ బంగారం 50 మిల్లీగ్రాములు, మిశ్రమ వెండి 1 కిలో 750 మిల్లీగ్రాములు, విదేశీ కరెన్సీ $15 నగదుగా లెక్కించారు. గత 49 రోజుల హుండీ ఆదాయంని పర్యవేక్షించిన వారిలో ఇన్ఛార్జి ఆలయీవో సోమయ్య, చైర్మన్ శరత్ పాఠక్, ఏఈఓ సుదర్శన్ గౌ, నిర్మల్ ఇన్స్పెక్టర్ మహేష్ సంజీవ్రావు, ఆలయ పిఆర్ఓ నారాయణ పటేల్, టెంపుల్ ఇన్స్పెక్టర్ గోపాల్ సింగ్, ఆలయ సిబ్బంది అధికారులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని ఉన్నత పాఠశాలలో సుమారు 60 మంది ఒకే చోట చేరి పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించుకున్నారు. చదివిన పాఠశాలలో గురువులకు సంబంధించిన బోధనలు తదితర తీపి గుర్తులను చర్చించుకున్నారు. హాజరుకాని మిత్రులతో వీడియో కాల్ చేసి తమ స్నేహబంధాలను నెమరవేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పూర్వ విద్యార్థులు కౌన్సిలర్ నాయని సంతోష్, ఎంఎం డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ అడిదాల రాజేశ్వర్, కృష్ణవేణి టాలెంట్ స్కూల్ డైరెక్టర్ శ్రీనివాస్, విజేత స్కూల్ డైరెక్టర్ శ్రీనివాస్, డీసీబీ బ్యాంక్ మేనేజర్ సంతోష్, ఎన్ఆర్ఐ శోభన్, రిపోర్టర్ సుమన్, పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా బాయింసా పట్టణంలో సిద్ధార్థ నగర్ ఏరియాలను ఏఎస్పీ కిరణ్ కార్యాధ్వర్యంలో పోలీస్ కౌడన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ కాలనీలో ఎవరైనా కొత్త వ్యక్తులు నేరస్తులు వచ్చి షెల్టర్ తీసుకుంటున్నారన్న విషయంని ఆరా తీశారు. పట్టణంలో ఎవరైనా అనుమానాస్పదంగా తిరుగుతూ ఉంటే వెంటనే పోలీసులకు ఫోన్ చేయాలన్నారు. ఈ కౌడన్ సెర్చ్ లో పట్టణ సీఐ వేణుగోపాల్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. कोई भी किसी भी तरह का पब्लिक गैदरिंग नहीं होना चाहिए. बैसा में अभी भी 144 सेक्शन लगा हुआ है, तो कोई भी 5 से ज्यादा लोग यहाँ पे नहीं होने चाहिए. रिलैक्सेशन टाइम आपकी जरूरतों के लिए रिलैक्सेशन टाइम दिया गया, उसमें सुबह 6 बजे से शाम के 5 बजे तक रहेगा. उसके बाद में कोई भी लोग, कोई भी अननेसेसरी मूवमेंट यहाँ पे नहीं होना चाहिए, अदरवाइज पुलिस की तरफ से एक्शन लिया जाएगा. आपकी तरफ यदि कोई परेशानी होगी सिद्धार्थ नगर में, जैसे कि कोई आप गवर्नमेंट को, कोई सरकार को भी मैसेज देना होगा, आपके पास जैसे स्ट्रीट लैम्प नहीं है या प्रॉपर रास्ते नहीं है या कोई स्कीम आपके पास पहुंच नहीं रही है, तो आप बेशक हमें बता सकते हो. हम ये कलेक्टर सर तक, गवर्नमेंट तक, एमएलए सर तक हम ये आपकी बात पहुँचाएंगे. तो पुलिस के पास यदि कोई भी आपकी परेशानी हो तो आप बोल सकते हो. कल 400 CC कैमराज का नेटवर्क लगाने की बात की जा रही है. उसकी तरफ से जो फाइल है, फंडिंग है, वो फाइल को हमने कलेक्टर सर के यहाँ मूव कर दिया है. और बिल्कुल कुछ दिन में ही ना कि बस सिद्धार्थ नगर में, पूरे बैसा टाउन में जो जो मेन पॉइंट्स है वहाँ पे सीसीटीवी कैमरा लगाए जाएंगे. एवरना इलीगल व्यक्त यानी इलीगल इश्यूस यानी एना जो यह ना इंट पकन जो कदा नाके सामानमेंटे रेप आ समस्या मन इंटर वस्तु ना पक्की बेल षापड़ी कदा वेतने पोलते नो అన్ని బాధ్యత చేస్తారో అనుకుంటే రేపు రాత్రి పన్నెండు గంటలకు ఎవరికైనా తాగాలనిపిస్తే వాళ్ళ ఇంటికి వచ్చి తలుపుకోవటం, వాడు తాగిన తిక్కల వాళ్ళ తలుపు కొట్టచ్చు, నీ తలుపు కొట్టచ్చు. అప్పుడు ఎవరో ఇంటికి హస్బెండ్ రాలేడనో లేకపోతే ఇంకోటనో
మీ ఇంట్లో లేడీస్ తలుపులు చేయొచ్చు. ఇప్పుడు నువ్వు రాత్రి 12 గంటలకు వస్తానని చెప్పచ్చు, లేదా నీ పని కాకపోవడం వల్ల రాత్రి 12 గంటలకు ఇంటికి రాకపోవచ్చు. అప్పుడు ఎవడో పెట్టినా కూడా తలుపు తీస్తే అప్పుడు ప్రాబ్లం మీకు కూడా అవుతుంది కదా. అంతేకాకుండా ఒక దగ్గర ఎవరైతే బెల్ షాప్ కానీ ఇంకేదైనా ఇల్లీగల్ ఇష్యూస్ నడుస్తూ ఉంటే నాకెందుకు అని ఎవరైతే ఉంటారో వాళ్లకు ఖచ్చితంగా ప్రాబ్లం అవుతుంది. ఇలాంటి విషయాలు మాకు చాలా నోటీస్కి వచ్చినాయి. అది వాళ్ళకి ఎప్పుడైతే ప్రాబ్లం అవుతుందో ఆ ప్రాబ్లం వచ్చిన తర్వాత చెప్తారు. విజయనగరం జిల్లా మేరకముడిగా మండలం గర్భం గ్రామంలో శ్రీ అగ్నిగంగమ్మ జాతర ఘనంగా నిర్వహించారు. మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రధాన కార్యకర్త సత్తారు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. ఆయన అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. గర్భం గ్రామం మాత్రమే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ప్రజలు ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. అంగరంగ వైభవంగా జరుగుతుందండి. మరి పండగ మహోత్సవం అనేది గత 100 సంవత్సరాల పైగా ఈ గంగమ్మ తల్లి ఆలయానికి ప్రతిష్టించడం జరిగింది. మరి పురాతన ఆలయం అయితే ఏదైతే ఉందో దాన్ని గత 11 సంవత్సరాల క్రిందట మళ్ళీ మేము నూతనంగా ఈ ఆలయం నిర్మించడం జరిగింది. 2011 సంవత్సరం జూన్ 6వ తారీఖున మళ్ళీ పునఃప్రతిష్ఠ కార్యక్రమం ఈ ఆలయం జరిపించడం జరిగింది. మరి పునఃప్రతిష్ఠ కార్యక్రమం జరిపించి 8-10 సంవత్సరాల పూర్తి అవుతున్న సందర్భంగా మరి ఈ సంవత్సరం ఈ పండగకు చేసిన భక్తులకి మరి అలాగే ఈ ఆలయం నిర్మాణానికి సహకరించిన భక్తులకి అందరికీ కూడా మా అగ్నిగంగమ్మ తల్లి ఆలయానికి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి అలాగే ఈ భక్తుల అభిమానం ఆశీర్వాదాల తల్లి ఆశీర్వాదాలు ఉన్నంత వరకు కూడా ఈ గంగమ్మ తల్లి పండగ జాతర నిరంతరం ఎంతో ఆహ్లాదకరంగా ఆనందకరంగా జరుగుతుందని మరి కోరికలు తీర్చే కల్పవల్లి మా ఇలవేల్పు. ఎందుకంటే ఎంతోమందికి గర్భం గ్రామమే కాకుండా చుట్టుపక్కల నర్సీపేట గొట్టుపల్లి తిమ్మిటేరు ఈ చుట్టుపక్కలకు ప్రతి గ్రామస్తులు కూడా ఈ పండుగ సందర్భంగా వచ్చే తల్లిని దర్శించుకొని ఆ కోరికలు తీర్చిన వారు ఎవరైనా ఉద్యోగులు వస్తే ఆ ఉద్యోగులు వచ్చిన వారు చాలామంది ఉన్నారు. వాళ్ళంటే వారు కూడా ఆలయాల నిర్మాణానికైతేనేమి ఆలయ అభివృద్ధి కోసం కూడా సంబంధిస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా ఎంతో ఘనంగా జరుగుతుంది ఈ పండుగ. ఎందుకంటే ప్రతి చుట్టుపక్కల గ్రామస్తులు ఈ రావడమే కాకుండా ఈ అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో మున్సిపాలిటీలో 4 వేర్వేరు విధానాలతో టెండర్ నిర్వహించారు మున్సిపల్ కమిషనర్ నరసింహ ప్రసాద్ రెడ్డి. గత సంవత్సరం కన్నా ఇప్పుడు జరిగిన వేలాంపాటలో మున్సిపాలిటీకి 8 లక్షల రూపాయల ఆదాయం సమకూరిందని మున్సిపల్ కమిషనర్ నరసింహ ప్రసాద్ రెడ్డి తెలిపారు. 16 లక్షల రూపాయలు రైట్స్ని ఎన్షూర్ చేస్తూ కౌన్సిల్ వారి ఆమోదం కోసం పెట్టడం జరుగుతుంది. అలాగే రోడ్ మార్జిన్స్లో గతంలో 5,94,000 పాడడం జరిగింది. ఇప్పుడు 10,50,000 రూపాయలు హెచ్చు పాట పాడడం జరిగింది. అలాగే సాటర్డే మార్కెట్లో 112,000 సైకిల్ స్టాండ్లో 136,000 రూపాయలు పాడడం జరిగింది. మొత్తం మీద చూసినట్లయితే గతంలో మనకి ఈ 4 కేటగిరీస్ కలిపి 22,90,799 పాడగా ఇప్పుడు ఆక్షన్ ప్రొసీజర్లో 30,28,000 రూపాయలు అధికంగా పాడడం జరిగింది. ఈ అధికంగా ఎవరైతే పాడారో ఆక్షన్ ప్రొసీజర్ ప్రకారము గవర్నమెంట్ గైడ్లైన్స్ మేరకు ఈరోజు ఆక్షన్ని వేయడం జరిగింది. అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలోని శ్మశానం సమీపంలో గోపాల్ అనే వ్యక్తి మద్యం సేవించి ద్విచక్ర వాహనం నడపడంతో రోడ్డు పక్కన ఉన్న బండలకు ఢీకొన్నాడు. దీంతో గోపాల్ అక్కడికక్కడే మృతి చెందాడు. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో మురికి నీటి కాలువలు ఆధునీకరించాలని కోరుతూ మున్సిపల్ చైర్పర్సన్ నజీమున్నీసాకు వినతి పత్రం అందించారు. కదిరి మున్సిపాలిటీ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు పట్టణంలోని మురుగునీటి కాలువలను ఆధునీకరించకపోవడంతో వర్షాకాలం వస్తే పట్టణంలోని పలు వీధుల్లో మురికి నీరు ఏరులై పారుతుందన్నారు. ప్రధానంగా వాలీసాబ్ రోడ్ మొత్తం వర్షాకాలంలో మురుగునీటితో నిండిపోయే చెరువును తలపిస్తుందని ఈ వినతి పత్రంలో పేర్కొన్నారు. సిపిఎం పట్టణ కార్యదర్శి జీవీఎల్ నరసింహులు, జిల్లా కమిటీ సభ్యులు సుబ్బారెడ్డి, నాయకులు జగన్మోహన్, ముస్తాక్, ఫైరోజ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. కాలనీళ్ళన్నీ వచ్చేస్తాయండి. ఇటువంటి తీవ్రమైన సమస్య ఆ ఒరిసాలకు సంబంధించింది. అలాగే మొత్తం టౌన్లో అనేక సమస్యలు ఉన్నాయి. మొత్తం ఈరోజు వర్షం వచ్చిన నీళ్ళన్నీ కూడా నల్లగుట్ట వీధి రకంగా కూడా ఇళ్ళలోకి వెళ్ళిపోయే పరిస్థితి. కాబట్టి ఈ పాలకవర్గమైన ఏదైతే గతంలో ఉన్నటువంటి కాలువలు ఉన్నాయో కాలువల సామర్థ్యాన్ని అలాగే దాన్ని ఆధునీకరించడం, దాని రోజు పెంచడం,
అట్లా ఒరిసాలకు సంబంధించి రాయలసీమ సర్కిల్ మీద ఒక కాలం తీసుకొని పోయి ఆ చావిడి పక్కన ఉన్నటువంటి చిన్న కాలం లింక్ చేసి ఆ లింక్ కాలం పెద్దగా చేసినటువంటి సగం సమస్య పరిష్కారం అవుతుంది. ఇక్కడ వచ్చే నీళ్ళని కూడా నీట్గా పారుతాయి. అట్లా ఈరోజు నేషనల్ హైవే ఉంది మనకి టౌన్ లో. నేషనల్ హైవే రోడ్డు విస్తరణలో అప్పుడు ఏం చేశారంటే అటు ఇటు రెండు పక్కలు కూడా పెద్ద పెద్ద కాలువలు తీసినారు. అయితే ఆ కాలువలు ఏవి కూడా సమానంగా లేకపోవడం వల్ల హెచ్చు తగ్గులు ఉండడం వల్ల ఈరోజు మొత్తం నీళ్ళ మురినీళ్ళని కూడా పారడం లేదు. అంటే ఏదో పని చేసామనిపించుకోవడం తప్ప ఆ చేసే పని చిత్తశుద్ధిగా చేద్దామనే ఆలోచన మరో ప్రభుత్వంలో కానీ అధికారంలో కానీ కనపడలేదు. అందుకని కదిరి పట్టణ ప్రజలు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. అందుకని కొత్తగా ఏర్పడిన పాలకవర్గమైనా సరే ఈ మురినీటి కాలువలను ఆధునీకరించాలి. ఎప్పుడో మున్సిపాలిటీ ఏర్పడినప్పుడు పెట్టిన కాలువలు ఇవన్నీ కూడా పట్టణ జనాభా పెరిగింది, విస్తీర్ణం పెరిగింది, ఈ రకంగా ఆ ప్రజల అవసరాలు కూడా పెరిగినాయి. కాబట్టి ఇప్పటికైనా పాలకవర్గం మురినీటి కాలువల పైన రీసర్వే చేసి జనగాం జిల్లా బచ్చన్నపేట మండలం రామచంద్రాపురంలో విషాదం జరిగింది. జనగామ జిల్లా బచ్చన్నపేటలో విషం కలిసిన టీ తాగి మహిళ మృతి చెందింది. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా మారింది. ఎండ్రిన్ గుళికలను టీ పొడిగా భావించి టీలో వేసిన అంజమ్మ ఆ టీ తాగి మృతి చెందింది. అంజమ్మ భర్త మల్లయ్య, మరిది భిక్షాపతి పరిస్థితి విషమంగా మారింది. అయ్యేసరికి ముగ్గురు ఆగమాగం చెప్తారు. అయితే మనం కొండతరం ఉందని చెప్పి పంపలను ఫోన్ చేసిన అదే చేపడి వస్తాడు అన్నాక మళ్ళీ పీలు పదువులైతే చాలా తాగుతారు కదా అని చెప్పేసి ఈ ఆర్ఎంపీ డాక్టర్ ఫ్రెంటే ఆయన ఏం చేసిన మన మనం అడ్డా వస్తుంటారు అని చెప్పేసి అది తీసుకొచ్చి చూస్తే ఇటు అనగానే గురుకుల మందులు ఆయన గుర్తుపెట్టండి మాకు కూడా తెలియదు ఇవి వేసుకున్నట్టు వీళ్ళకు కూడా తెలియదు చాలా మేము వేసుకున్నామని జరిగిన సంఘటన కాదు. దాని తర్వాత ఆడో తీసుకుని చక్క తీసుకొని వచ్చినట్టే తెలియకుండా జరిగింది. తెలియకుండా జరిగిందా? తెలియకుండా జరిగింది. ఇప్పుడు ఈ కుమారి మల్లయ్య గారి కుటుంబం వాళ్ళు పొద్దున్న లేచి ఛాయ్ చేసుకుందామని వాళ్ళు ఏంటంటే అక్కడ ఛాయపత్తి అనుకుని అసలు ఆ గుళికలు వినుకున్నాను అదే డబ్బులు అయ్యి తీసి అక్కడ పోసే వరకు అది పైసలు అయ్యి వాళ్ళ తోటి తమ్ముడు వాళ్ళ భార్య ముగ్గురు అయ్యేవరకు ఈ జనగామ ఏరియా ఆసుపత్రికి తీసుకొచ్చేసరికి ఆమె అంజమ్మ డెత్ అయింది. మల్లయ్య ఇట్లా వృక్షపతి అనటంలో అదే ఎంజి ఆసుపత్రి వరంగల్ తీసుకోవాలి. ఇంక ఇప్పటికీ ఇంకా వాళ్ళు ఏం కాదంటే ఇంకా వార్త తెలియదు. ఇది మాత్రం చనిపోయింది. ఇది వాళ్ళు అనుకో వాళ్ళు ఏదో తాగని కాదు అనుకోకుండా అది ఛాయపత్ అనుకొని గోలీలు గుల్కలు అలా వాడడం వల్ల ఇవి బులెటిన్ అప్డేట్స్ కి వాచింగ్ ఏమంటే తెలుగు న్యూస్. ఈ బులెటిన్ ను మీకు సహ సమర్పిస్తున్న వారు రైతుల నేస్తం, పంట అధిక దిగుబడులకు సాక్ష్యం భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. పంటలపై కీటక నివారణకు ఒకటే సొల్యూషన్ భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్.